దేశ రాజధాని. దేశ రాజధాని కాబట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది నామమాత్రంగా ఉంటుంది అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం చేసే వాదన. వాస్తవానికి ఇప్పటిదాకా అట్లా ఉంది. అలాగే అక్కడ ఉన్న పోలీసులు అయితే కంప్లీట్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంటారు. ఇక్కడ తమకి అధికారాలు లేకుండా అంటే ప్రతి దాంట్లో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని పాలకుడుగా ఆయనే ఉంటున్నారని ప్రజల చేత తాము ఎన్నికయ్యామని కేజ్రీవాల్ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా దాన్నే సమర్థించింది. ఎందుకంటే దేశ రాజధాని కాబట్టి అక్కడ వేరే వాళ్ళ కార్యకలాపాలు ఉంటే కరెక్ట్ కాదండి. దాన్ని మళ్ళీ సవాల్ చేసింది కేజ్రీవాల్ ప్రభుత్వం ఐదుగురు సభ్యుల రాజ్య ధర్మాసనం ముందు. ఆ ధర్మాసనం అయితే అధికారుల మీద అధికారం కేజ్రీవాల్కే ఉందని తేల్చి చెప్పింది. అంటే ఢిల్లీ ప్రభుత్వానికి ఉంటుందని తేల్చి చెప్పింది. అధికారుల మీద పెత్తనం కేంద్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది, లేదా లెఫ్టినెంట్ గవర్నర్కి లేదని తేల్చి చెప్పింది. ఇప్పుడు లిక్కర్ కుంభకోణం ఇట్లాంటివన్నిటినీ వెలుగులోకి రావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వంగా నిర్ణయం తీసుకున్నాక అది గవర్నర్ అనుమతి లేకపోవడం వలన జరిగినటువంటి ఇష్యూ. గవర్నర్ అనుమతి ఒకటిస్తే వీళ్ళు వేరేగా చేయడం వల్ల, మామూలు విషయాల్లో అయితే గవర్నర్లు అనుమతి ఇవ్వరు, జస్ట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఆమోద ముద్ర వేస్తారు, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే మాత్రమే జోక్యం చేసుకుంటారు. అక్కడ గవర్నరే పాలకుడుగా ఉండటం వల్ల ఈ ప్రక్రియ జరిగింది. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు అక్కడ అధికారుల మీద పెత్తనం లెఫ్టినెంట్ గవర్నర్ది కాదు రాష్ట్ర ప్రభుత్వాందే అని చెప్పడంతో ఢిల్లీ మీద పరోక్ష పెత్తనం, ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి పరోక్ష పెత్తనం చేస్తున్నటువంటి బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.